ఆయన క్షేమ సమాచారాలన్నీ వింటున్నాం. ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అని ఎంతో ఆశగా ఉన్నాం. ఇవాళ వెళ్ళిపోయారు. సింగర్గా అందరికీ చాలా ఇష్టమైన అపారమైన ప్రతిభావంతుడు. కాకపోతే నాకున్న ప్రత్యేక అనుబంధం మిథునం సినిమాకి. ఆయన నా హీరో, ఆయన లక్ష్మి. ఆ రెండు పాత్రలకి జీవం పోసి ఆ సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్ళారు వాళ్ళు. చాలా చాలా స్నేహశీలైన ఆయన మంచి ఫుడ్ ఏర్పాటు చేద్దామని ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెడితే సాయంత్రం నవ్వి అన్నాడు. లేదా నేను ఎక్కువ తినలేను, ఇంతకన్నా ఎక్కువ తినలేను, సర్జరీ అయింది బేరియాటిక్ అన్నాడు. చాలా బాధపడ్డా. నెల రోజులు దాదాపు 24/7 మేము కలిసే ఉండేవాడు. నేను వేసే జోకులకి తెగ నవ్వేవాడు, ఎంతో ఎంజాయ్ చేసేవాడు. సో లక్ష్మి గారు వాళ్ళుగా ముఖ్యంగా మా మా కుటుంబం మా జీవితాల్లో నేను ఆ ఇంటికి వెళ్ళడం, ఆయన మా ఇంటికి ఎన్నోసార్లు రావడం, మంచి మంచి ప్రతిభావంతుడిగా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. దాదాపు ఆయన అన్న ఒక్క మాట నాకు జీవితాంతం గుర్తుంటుంది. ధరణి, ఎప్పటికైనా నేను జీవిత చరిత్ర రాస్తే అది మిథునానికి ముందు, మిథునానికి తర్వాత. చాలా ప్రేమించి గౌరవించి ఆరాధించే వ్యక్తి బాలు గారు. ఇంకా బాలు స్థానం చలనచిత్ర రంగానికి సంబంధించి అయితే ఖాళీ